బాపట్ల జిల్లా రేపాలెలో టీడీపీ నాయకుడు దహమెర్ల రాజారావుకు భూ కబ్జా చేశారంటూ ఆరోపించారు రెడ్డి వెంకటపతి. రేపాలె మండలంలోని ఉప్పూడి పంచాయతీలో 86 సెంట్ల భూమిని మాజీ సర్పంచ్ దామెర్ల రాజారావు కబ్జా చేశారన్నారు. యర్లగడ్డ రంగారావు సేల్ అగ్రిమెంట్ చేసిన భూమిలో దామెర్ల రాజారావు ఎస్సీ ఎస్టీలతో కబ్జా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడో వార్డులో ఉంటున్నామండి సార్. మేము ఉప్పూడి గ్రామంలో ఉన్న యార్లగడ్డ రంగారావు గారు గత 30 ఏళ్ళ నుంచి నాకు పరిచయం అండి. ఆ పరిచయం ద్వారా వాళ్ళు అతను సంక్రమించిన వాళ్ళ మేనమామ ద్వారా అతను సంక్రమించిన భూమిని 86 సెంట్లు నాకు విక్రయ అగ్రిమెంట్ ద్వారా కొంత బయానా తీసుకుని అగ్రిమెంట్ రాయించారండి. ఆయన 2012లో చనిపోయినాక వాళ్ళ పిల్లలు కూడా చాలా ప్రయత్నం చేసినా కూడా ఇది లేదండి. మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ రాయించుకుని నా చేత మళ్ళీ కొంత అమౌంట్ తీసుకుని అగ్రిమెంట్ రాశారండి. కానీ ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ పొలిటికల్ నాయకులు కానీ మాకు న్యాయంగా రావాల్సిన దీన్ని అడ్డుకుంటూ అన్యాక్రాంతంగా ఇల్లు నిర్మించారండి. గవర్నమెంట్ వారు కలెక్టర్ వారు దివిశంకు తెలియపరిచేది ఏంటంటే మాకు న్యాయం చేసి అన్యాయం నుండి కాపాడవలసిందిగా కలెక్టర్ వారిని ప్రార్థిస్తున్నాం సార్. మీరు అగ్రిమెంట్ చేసుకున్నట్టు కాగితాలు? మేము అగ్రిమెంట్ చేసుకున్నట్టు కాగితాలు ఉన్నాయండి. అయితే ఈ కాగితాలు వాళ్ళు పేర్లు తెలియదు కానీ చాలామంది ఆక్రమించుకున్నారండి. దీనికి ముఖ్య కారణం అంతకుముందు నాకు తెలిసింది ఏంటంటే మాజీ ప్రెసిడెంటు దామెర్ల రాజారావు గారని చాలాసార్లు వాళ్ళు నాకు చెప్పున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట చెప్పారు సార్ నాకు. ఇప్పటికి కూడా ఆయనే అని మాకు ఇదండి. ఆయన పొలిటికల్ ఇదిలో ఉండటం వల్ల మాజీ ప్రెసిడెంట్ అవటం వల్ల వీళ్ళందరినీ అరాచకానికి పురుగొల్పి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కావున కలెక్టర్ గారు ఈ విషయమై శ్రద్ధ వహించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము ప్రార్థిస్తున్నాం సార్. 7వ వార్డులో ఉంటున్నామండి సార్. మేము ఉప్పూడి గ్రామంలో ఉన్న యార్లగడ్డ